దేవుని వాక్యం ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:17. బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండాన్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపేగు దేవా, నీకు స్తోత్రము. వీళ్ళ ప్రత్యేకంగా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం దేవా. నీ సన్నిధిని ఇలాగ సమకూడింది మా అందరి పాపాలు ఒప్పుకుంటున్నాం. మా నోటి మాటల్లో, మా చూపుల్లో, మా చేతల్లో, మా నడతల్లో, మా చర్యల్లో ఎన్నో తప్పులు జరిగాయి, ఎన్నో పొరపాట్లు జరిగాయి. మా నోటి చేత దూషించాం దేవా. మా కళ్ళతో తప్పుడు చూపులు, మోహపు చూపులు చూసి ఉన్నాం. మా హృదయ ఆలోచనల్లో నీచమైన తలంపులు కలిగి ఉన్నాం. మా దేహము చేత నీవు అభ్యంతరపడేటువంటి కార్యాలు ఎన్నో ఎన్నెన్నో పొరపాట్లు చేసి ఉన్నాం దేవా. ఈ శుభ శుక్రవారం వేళ నీ సిలువను ఆశ్రయిస్తూ క్రొత్త మనస్సు కొరకు ప్రార్థిస్తున్నాం. మేము విన్న బోధల్లో ఉపదేశాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం చేత పడిపోయిన వారిని లేవనెత్తడానికి దైవజనులు చేసే ఉపదేశాలను మేము ఆసరాగా తీసుకుని, తప్పు చేసినా ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, ప్రేమామయుడు అని బరితెగించి తెలిసి మూర్ఖంగా నీవు మా ఎడలో చూపిన అనురాగాన్ని మరచి బుద్ధిహీనంగా మూర్ఖంగా మేము చేసిన ప్రతి తప్పును, ప్రతి దోషమును, ప్రతి పాపమును నీ ముందు ఒప్పుకుంటున్నాం దేవా. మేము మంచి వారం కాము. నీవు మమ్మల్ని ఎంతో అమితంగా ప్రేమించావు. మేము చెడుకునే చాలా వరకు ఉత్పత్తి చేసి నిన్ను బాధ పెడుతున్నాం, కానీ కృపగల దేవుడవని, కనికరిస్తావని నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని అందరినీ సిలువలో నీవు కార్చిన పరిశుద్ధ రక్తము చేత కడగమని ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని నూతనపరచు. ఇంతవరకు మేము విన్న ఉపదేశాల్లో పాపాన్ని చులకనగా తీసుకున్నాం, తేలికగా తీసుకున్నాం, దాన్ని తీవ్రమైనదిగా తీసుకోలేదు. అందుకే మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి తుదకు శరీరానుసారమైన ప్రయాణంలోనికి వస్తూ ఉంది మా ఆత్మీయ జీవితం. యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటూ క్షమాపణ అడుగుతున్నాం. ఇక్కడ సాగిలబడిన ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిని ఎత్తిపడుతున్నా. నీవు నాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మను, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, నా ముందు కూర్చున్న వారిని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. మా తప్పు ఒప్పుకుంటున్నాం. పాపము అనే దాన్ని మేము తీవ్రంగా తీసుకోలేదు. నీవైతే ప్రాణము పోవునంతగా పాపాన్ని ద్వేషించావు. పాపమంటే నీకెంత అసహ్యం అంటే చనిపోయేంత అసహ్యం ప్రభు. కానీ మేము పాపాన్ని ప్రేమించి జరిగించి అది తేలికైందిగా తీసుకున్నాం, దాని విషయంలో తీవ్రంగా తీసుకోలేదు. పాపాన్ని తీవ్రంగా తీసుకోవాలి, ఆ మెట్టు వదిలిపెట్టేశావు నాయన. మా ఆత్మీయ జీవిత ప్రారంభంలో నువ్వు వద్దన్న ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకున్నావు. ఇది చేయకూడదు అంటే చేయకూడదు అంతే అని అలా నిలబడ్డాం. కానీ నీవు మాకు దగ్గరై నీ ప్రేమ మేము రుచి చూసే కొద్దీ, నీ కృప పొందే కొద్దీ, సమీపం అయ్యే కొద్దీ ఎంత తేలికగా అంటే మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా పాపానికి బరితెగిస్తున్నాం. మాటల్లో కానీ, చేతల్లో కానీ, క్రియల్లో కానీ, ఆలోచనల్లో కానీ, శరీర క్రియల్లో కానీ,
చాలా 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 దిగజారిపోయాం, వెనక్కి జారిపోయాం. స్పష్టంగా అర్థమవుతుంది మా హృదయ ఆలోచనలు, మా తలంపులు సమస్తము కూడా నూతన పరచమని. నీ సిలువను మా హృదయంలో శిలాక్షరం వల్ల ముద్రించమని, మా జ్ఞాపకాల్లో నీ సిలువ నిరంతరం ఉండునట్లు చేయమని ప్రాధేయపడుతున్నా. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి సిలువను గుర్తు చేసుకునే భక్తిగా కాకుండా నిత్యము సిలువ దర్శనము కలిగి మా ప్రతిరోజు గడపడానికి సహాయం చేయమని నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతున్నాం దేవా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్నా. పాపాన్ని తీవ్రమైనదిగా మేము తీసుకోలేదయ్యా, తప్పులను పొరపాట్లను పాపమును మేము సీరియస్గా తీసుకోలేదు. దేవుడు క్షమిస్తాడు కదా అన్న ఒక ఆలోచనని అంతరంగంలో పెట్టుకొని యేసు ప్రభు నిన్నటికి నేటికి రేపటికి కూడా రక్తాన్ని చిందించాడు కదా, కృపచూపుటలో ఆయన ఆనందపడువాడు కాబట్టి చిన్న తప్పు జరిగితే ముందులే కృప ఉంది కదా అని నీ ప్రేమను ఆధారం చేసుకొని, కృపను ఆధారం చేసుకొని, నీ దయను ఆధారం చేసుకొని శాశ్వత కాలం సరిపోయి నిత్యరక్షణకు ఆధారమైన నీ రక్తమును ఆధారం చేసుకొని మేము పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాల్సింది పోగొట్టి పాపాన్ని తేలికగా తీసుకొని జరిగించే నీచ ప్రవృత్తికి దిగజారిపోయామని ఈవేళ ఒప్పుకుంటున్నాం దేవా, ఒప్పుకుంటున్నాం. మారు మనసు కొరకు ఆశపడుతున్నాం, మారు మనసు పొంద తీర్మానం చేశాం. మనందరి పాపాలు ఒప్పుకుంటున్నాం దేవా, ఒప్పుకుంటున్నాం దేవా. నా కోసం నీవు చేసిన త్యాగం సామాన్యమైంది కాదు, పిచ్చిగా నన్ను ప్రేమించి పాపినైనా నన్ను ప్రేమించి నరకాగ్ని నుంచి నన్ను కాపాడటానికి నువ్వు బలయ్యావు కదా. నీ బలియాగము నీ రక్త తర్పణము నేను ఫ్రీగా పాపం చేసుకోవటానికి కాదు కదా, పరిశుద్ధుడనై పరిశుద్ధురాలినై నీ బిడ్డగా బ్రతకాలని ఆశించే కదా నువ్వు ఇంత చేసావు తండ్రి. అయ్యో మేమెంత మూర్ఖులమైతే దేవా, అయ్యో మేమెంత మూర్ఖులమైతే దేవా, అయ్యో మా హృదయం ఎందుకు ఇంత చెడిపోయింది తండ్రి, మా హృదయం ఎందుకు ఇంత పాడైపోయింది, హృదయంలో ఎందుకు ఇంత కాఠిన్యం ప్రవేశించింది, ఎందుకు ఇంత మూర్ఖలం అయిపోతుంది ప్రభు. మమ్మను క్షమించు ప్రభు, క్షమించు ప్రభు. మా ఎంత అసహ్యపడకయ్యా, మమ్మల్ని అసహించుకోకయ్యా, నీ పాదాలు పడుతున్నావు. నీవు ఆశించినట్టు పరిశుద్ధ జీవితమే మాకు ఇష్టము ప్రభు. మాట ఎందు, చూపు ఎందు, క్రియ ఎందు, నడత ఎందు, పడక ఎందు, సమస్త విషయములలో పరిశుద్ధత పరిశుద్ధతయే మా హృదయము కోరుకుంటుంది. కానీ మా దేహము పాప విషయమే తొందరపడి బలహీనపడుతుంది. దేహ వాంఛలను దూరము చేసి వాటిని అధిగమించి ఆత్మచేత శారీరక క్రియలను చంపటానికి బలమునిమ్మని వేడుకుంటున్నాం, శక్తినిమ్మని వేడుకుంటున్నాం. శరీర క్రియలు మాలో నశింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, వాటిని అధిగమించి బ్రతకడానికి ఆత్మకు శక్తినిమ్మని వేడుకుంటున్నాం దేవా. మా ప్రార్థన విను, మా బిడ్డలందరి ప్రార్థన విను, అందరి పాపములను ఈవేళ క్షమించునాయన. కలవరి శిలువలో మా పాపముల కొరకే బలైన యేసు, మళ్ళొక్కసారి మా పాప దోషములన్నీ మీ ముందు ఒప్పుకుంటూ క్షమించమని కోరుకుంటూ క్రొత్త మనస్సును అపేక్షిస్తూ నూతన జీవితాన్ని ఈ గుడ్ ఫ్రైడేను ఆధారం చేసుకుని ఇది మొదలు బ్రతకడానికి తీర్మానం చేసుకుంటున్నాం దేవా, తీర్మానం చేసుకుంటున్నాం దేవా. నీ కాళ్ళు పట్టుకుంటాను దేవా, నీకు ఇష్టంగా బ్రతకాలనే నా ఆశ ప్రభు, నువ్వు సంతోషించే విధంగా జీవించాలనే నా ఆరాటం ప్రభు, మా ఆరాటం ప్రభు, మా పోరాటం ప్రభు. చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను, చేయరాని పనులు చేసి
గాయపరచినాను నిన్ను, చేయకుండా కాని పనులు కాయుమై కరుణ జూపి ప్రేమ సాగరా, ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి, నీ మధుర స్వరము వినబడి నీ తరికి చేరితి, తరికి చేరితి. కాలమెల్ల గడిచిపోయి చాలు నింక లోక బ్రతుకు, కాలమెల్ల గడిచిపోయే చాలు నింక లోక బ్రతుకు, మేలు కొలుపు కలిగే నీదు జాలి గొలుపు పిలుపు వినగా, ప్రేమ సాగరా అయ్యా, అయ్యా కనికరం చూపు, కనికరం చూపు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన కొనసాగండి. చాలు తండ్రి, చాలు తండ్రి, చాలా సంవత్సరాలు వ్యర్థమైపోయింది, గడిచిపోయింది. పడుతూ లెగుస్తూ ఈసారి మారదాంలే, ఈసారి మారదాంలే, తర్వాత మారదాంలే, ఇక నుంచి మారదాంలే, ఇక నుంచి మారదాంలే అని పనికి మాలిన భ్రష్టమైన వాయిదాలతో, భ్రష్టమైన ఆలోచనలతో బుద్ధిహీనుల మైతిమి దేవా, ఇంకొద్దు తండ్రి. మా అయ్యగదు, మా తండ్రి గదు, నీ పరిశుద్ధాత్మను పంపించు తండ్రి నా మీదికి, మా మీదికి. నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించు తండ్రి మా మీద. నీ ఆత్మ బలమీ తండ్రి మా తండ్రి గదు. పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా బ్రతకడానికి కావలసిన శక్తి నీ తండ్రి. నిన్నే కోరుకుంటుంది మా హృదయం, నీ సన్నిధిని అపేక్షిస్తుంది మా హృదయం, నీకు ఇష్టముగా బ్రతకాలనే కోరుతుంది మా మనస్సు తండ్రి. కరుణ చూపు మా అయ్యగదు. నీ కాళ్ళు పట్టుకుంటాం దేవా, నీ పాదాలు పట్టుకుంటాం దేవా. ఈ గుడ్ ఫ్రైడే నుంచైనా అన్ని విషయాలలో జాగ్రత్తగా బ్రతకడానికి కృపనీ అయ్యా, భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి మా సమస్త ప్రవర్తనలో నీ ఆత్మను కలిగి పరిశుద్ధులమై, పరిశుద్ధురాండ్రమై పిలువబడిన పిలుపుకు తగిన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. లేకపోతే మా ఆత్మలను, నా ఆత్మను తీసుకోతండి, నా ప్రాణాన్ని తీసుకోతండి. నాకు బలముని, నాకు శక్తిని, లేకపోతే నా ఊపిరి తీసుకోయా. నాకు ఇష్టం లేదు దేవా. నీకు సంతోషంగా బ్రతకాలి, నువ్వు ఆనందపడే విధంగా బ్రతకాలి, నువ్వు ఆయాసపడే జీవితం వద్దు. కృపని అయ్యా, ఆత్మలను సంపాదించాలి, బలముని నీ పని చేయాలి. భారమే భారం జల్లారిపోయి, దిగజారిపోయి, ఎండిపోయి శరీరానుసారమైన క్రియలకు వెళ్ళినట్లుగా అయిపోయింది మా బ్రతుకంతా. దేవా కనికరించు. భారమే దేవా, ఆత్మలు చుట్టూ నశించిపోతున్నారు, ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి, ఎంతో మంది బ్రతుకులు నిత్యము మండే నరకాగ్నికి ప్రయాణం అవుతున్నాయి. భారం చల్లారిపోయింది, ఆత్మ ఆరిపోయినట్టుగా అయిపోయింది. మాకు భారమే తండ్రి. నీ హృదయ భారము నొసగు తండ్రి, నీ హృదయ భారము నీ తండ్రి. నా ప్రార్థన ఆలించు ప్రభు, దయ చూపు తండ్రి. నీ కోరు నా బ్రతుకులు చక్కదిద్దు తండ్రి. ఎంతమంది ఈవేళ నీకు అందుబాటులోకి వచ్చారు, అందరి జీవితాల్లో
ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించు తండ్రి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించు తండ్రి. మళ్ళొక్కసారి నీ సిలువను గుర్తు చేసుకుంటున్నాం, ఇది ఆరంభము నాయన. ఇంతవరకు ఉన్న కల్మషాలన్నీ కడిగివేయి తండ్రి, ఇక నూతన ఆరంభాన్ని మాకు ప్రసాదించు తండ్రి. ఈరోజు మొదలు నాయన ప్రతి దినము భయము కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మమ్మల్ని ప్రోత్సహించమని ఇదిగో ఇప్పుడు నీ ఉపదేశము ద్వారా మాతో మాట్లాడినా. ఎంతమంది ఇదిగో ఈ ప్రార్థనలో కన్నీరు మున్నీర ఏడ్చి నీకు క్షమాపణ కోరారో, నిన్ను క్షమాపణ అడిగారో, వారందరి దోషములు అడిగిన వారు అడగటం చేతగాక అమాయకంగా చూస్తున్నారు, వారిని కూడా క్షమించి అందరికీ క్రొత్త మనస్సు దయచేయి ప్రభు, నూతనమైన మనస్సు దయచేయి ప్రభు, అందరి హృదయాలోచనలు నీ వైపు ఆకర్షించు ప్రభు, నీ వైపు ఆకర్షించు ప్రభు. అవి ఏ వైపుకి ఆకర్షింపబడకూడదు, మనుషుల వైపు ఆకర్షింపబడకూడదు ప్రభు. ప్రాణం పెట్టింది నువ్వు, సృష్టించింది నువ్వు, అన్నం పెడుతుంది నువ్వు, వస్త్రం ఇస్తుంది నువ్వు, బ్రతుకునిచ్చింది నువ్వు, రేపు చస్తే ఉండాల్సింది నీ దగ్గర, నిత్య జీవానికి చేర్చుకునేది నువ్వు, సేవకు పిలిచింది నువ్వు, ఉపదేశాన్ని నేర్పింది నువ్వు. నీ వైపు నుండి దృష్టి ఏ వైపుకి ఆకర్షింపబడకూడదు, ఏ వైపుకి మళ్ళకూడదు ప్రభు. మా దృష్టిని నీ వైపు ఆకర్షించు ప్రభు, మా దృష్టిని నీ వైపు ఆకర్షించు యేసయ్యా. కళ్ళు తిరిగిపోతున్నాయి ప్రభు, అక్కడిక్కడ తిరుగుతున్నాయి, తిరగొద్దు, ఎటు ఆకర్షించకూడదు, నీ వైపు ఆకర్షించుకో ప్రభు, నీ వైపు ఆకర్షించుకో ప్రభు. లోక వైపు మళ్ళనియొద్దు తండ్రి, లోక వైపు మళ్ళనియొద్దు, నేత్రాశల వైపు మళ్ళనియొద్దు, శరీరాశల వైపు మళ్ళనియొద్దు, డాంబికాల వైపు, డమ్మాల వైపు మళ్ళనియొద్దు ప్రభు. అయ్యో దేవా, నీ వైపు ఆకర్షించు ప్రభు. చిన్న పిల్లల వంటి వారమయ్యా, యా యా మాయ సంతలో తప్పిపోయే చిన్న పిల్లల వంటి వారము తండ్రి, తప్పిపోనియొద్దు ప్రభు, మా చెయ్యి విడవద్దు ప్రభు. నువ్వు మాట్లాడు ప్రభు, నువ్వు ఆకర్షించు ప్రభు, నువ్వు వదిలేస్తే మాకు దిక్కెవరయ్యా, మా అయ్య కాదు, మా తండ్రి కాదు, జాలిపడి తండ్రి, మా నాయన కాదు, నువ్వు చేయి వదిలితే మాకెవరు సహాయం తండ్రి. అయ్యో మా ప్రార్థన జీవితం పాడైపోయింది, వాక్య ధ్యానం పాడైపోయింది, సువార్త ప్రకటన పాడైపోయింది, ఆత్మీయ జీవితం దిగజారిపోయింది, మా తలంపులు చెడిపోతున్నాయి ప్రభు. ఐక్యత, ఆత్మీయత, మోకాళ్ళ అనుభవం, ఏకాంత అనుభవం, రోదన విద్య, కన్నీటి ప్రార్థన అనుభవాలు అడుగంటి పోతున్నాయి ప్రభు. పరిశుద్ధత కొరకైన ఆశ అడుగంటిపోతుంది. మాకు అర్థం కాకుండానే లోకము మా బ్రతుకుల్లోకి ఎంటర్ అవుతుంది ప్రభు, దాన్ని పెకలించి వేయతండి, పెకలించి వేయతండి. నీ వైపుకి ఆకర్షించు, ఆకర్షించు, ఆకర్షించు మమ్మల్ని అందరినీ. నీ చల్లని చేతి ఒక్కసారి తాగు ప్రభు, ఒక్కసారి స్పర్శించు, నీ గాయపడిన హస్తతో ఒక్కసారి తాకయ్యా. మా కల్మషమంతా పోతుంది ప్రభు, నిర్మలమైపోతాం ప్రభు, నూతన పరచబడతాం, శుద్ధీకరణ పొందుతాం.
ఒక్కసారి నీ చల్లని చేతితో మమ్మల్ని అందరినీ తాగు తండ్రి. ఇక్కడున్న పసిబిడ్డ దగ్గర నుండి వృద్ధుల వరకు ఒక్కసారి నీవు ముట్టు తండ్రి, నీవు ముట్టు తండ్రి. కుష్ఠరోగి శుద్ధుడైనట్టు అవుతాం ప్రభువా. నీ ఒక్కసారి తాగు యేసయ్యా, ఒక్కసారి మమ్మల్ని ముట్టు తండ్రి. నువ్వు శుద్ధిపరచబడతాం, స్వస్థపరచబడతాం తండ్రి. ఒక్కసారి మమ్మల్ని తాగు తండ్రి, ఒక్కసారి మమ్మల్ని ముట్టు తండ్రి. రక్తసిక్తమైన నీ హస్తముతో, గాయాలమయమైన నీ హస్తముతో మమ్మల్ని ఒక్కసారి తాగు తండ్రి. నీ బాహు చాపయ్యా, నీ బాహు చాపయ్యా. అయ్యో ఎంత చెడిపోతుంది తండ్రి, ఎంత చెడిపోతుంది, ఎంత చెడిపోతుంది ప్రభు. ఎంత బలహీనుడనైతే నీ ప్రభు, ఎంత బలహీనురాలమైతే, ఎంత బలహీనులమైతే ప్రభు. ఈవేళ నువ్వు స్పర్శిస్తేనే నాయన మాకు తృప్తి, ఈవేళ నువ్వు మమ్మల్ని ముడితేనే మాకు ఆదరణ, నీవు ముడితేనే మాకు శుద్ధీకరణ తండ్రి. మా ఎంత అసహ్యపడవద్దయ్యా, అసహ్యపడవద్ద. కనికరించు, కనికరించు. అందరూ వేడుకోండి, దేవుణ్ణి వేడుకోండి, అందరూ వేడుకోండి. ఆయన కలువరి సిలువలో కార్చిన రుధిరం వలన ఒక్కసారి నీ మీద ప్రోక్షింపబడాలి, కడగబడాలి. కల్మషమంతా పోవున్నట్లు కడగబడాలి. అసలు ఎక్కడికి, ఏ స్థితికి దిగజారిపోయామో మనకు అర్థం కావాలి, ఎక్కడ పడ్డామో అర్థం కావాలి, ఎంత నీచ స్థితికి వెళ్ళిపోయామో అర్థం కావాలి, అర్థం కావాలి, అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ప్రసంగాలు వింటాం కాదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆయన బలమైన బాహుని మీదకి వస్తుంది. కన్నీరు మున్నీరుగా మీ హృదయాలను వస్త్రముల వలె చింపండి, వస్త్రముల వలె హృదయాలను చింపండి. రోదనతో ఆయన వైపు మళ్ళండి, కన్నీళ్లతో ఆయన వైపు మళ్ళండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు, ఆత్మ మన మధ్య సంచరిస్తున్నాడు. ప్రార్థించడం ఆపొద్దు, ప్రార్థన చెయ్యి అంతే, ప్రార్థన చెయ్యి. బాగుపడాలి, ఇక నుంచి బాగుపడాలి, నూతన పరచబడాలి. సమస్తము నూతనవి అయినవిగా మారిపోవాలి అంతే యేసు నామములో. చేయాలా, ప్రార్థన చేయాలా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. కుష్ఠరోగికి శరీర సంబంధమైన కుష్ఠ అయితే మీ ఆత్మీయ జీవితానికి కూడా కుష్ఠుంది ప్రభు. ఆత్మీయతకు కుష్ఠు పట్టింది, అది పోవాలన్నా శరీరానికి పట్టిన రోగం పోవాలన్నా నీ చల్లని చేతులే, నీ చల్లని చేతులే. ఆ చేతి స్పర్శే, ఆ చేతికి ఆ శక్తి ఉంది ప్రభు, ఆ చేతికి ఆ బలం ఉంది ప్రభు, ఆ చేతికి ఆ ప్రభావం ఉంది ప్రభు, నీ చేతికి ఆ శక్తి ఉంది ప్రభు, నీ చేతికి ఆ శక్తి ఉంది ప్రభు, నీ చేతికి ఆ ప్రభావం ఉంది ప్రభు. ఒక్కసారి ముట్టు, ఒక్కసారి తాగు తండ్రి. దేవా, ఈ ఆర్తధ్వని విని దాటిపోవద్దు తండ్రి, మమ్మల్ని బాగు చేయి తండ్రి, బాగు చేయి తండ్రి, బాగు చేయి తండ్రి.
నూతన హృదయము నీ తండ్రి, నూతన మనస్సు నీ తండ్రి. అయ్యో కఠిన పాషాణమైన మా గుండెను ప్రత్యాగు చేయి తండ్రి, బండబారిన మా మొండి హృదయాన్ని పగలగొట్టు తండ్రి. నూతన హృదయమును మీకు ఇచ్చేదని నేను నాడు వాగ్దానం చేశాను. నువ్వు ఇవ్వని మంచి బుద్ధి మాకెక్కడొచ్చింది ప్రభు, నువ్వు ఇవ్వని మంచి హృదయం మాకెక్కడొచ్చింది ప్రభు, నువ్వు ఇవ్వని ఆత్మబలం మాకెక్కడి నుంచి వచ్చింది ప్రభు. నువ్వు నిలబెట్టకపోతే, నువ్వు చేత్తో మమ్మల్ని నడిపించకపోతే మాకు బలం ఎక్కడ ప్రభు? నడవమన్న నీవే మాకు చేయూతనిస్తే తప్ప నడవలేని బలహీనులమే. మా తండ్రి కదూ, మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకై అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకుని శ్రీపాదం వరకు సర్వ శరీరము చీలికలు పేలికలుగా చీల్చబడడానికి అప్పగించిన మా తండ్రివి కదూ, మా ప్రియుడవు కదూ. శత్రువులమై మేము ఉండగానే మమ్మను అధికముగా ప్రేమించిన మా రాజువు, మా నాథుడవు కదూ. మాకు అమ్మ కూడా నీవే ప్రభు, మా తల్లివి తండ్రివి రెండు నువ్వే ప్రభు. మా బిడ్డలందరినీ ఈవేళ దర్శించు తండ్రి, దర్శించు తండ్రి, దర్శించు తండ్రి. నన్ను కూడా నా అతిక్రమములను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను తండ్రి. దేవా నన్ను విరువు, దేవా నన్ను విరువు, దేవా నీవు నాకు అప్పగించిన సంఘమును ఆశీర్వదించు, సంఘమును విరువు దేవా, సమాజాన్ని దర్శించు ప్రభు, రక్షించు, మమ్మల్ని విరవండి దేవా, ముట్టండి దేవా. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా మా తండ్రి, మా ప్రార్థన గైకొనయ్యా, మా ఆర్తధ్వనులు ఆలకించు, స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాను, కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాసమును బట్టి నమ్ముతున్నాను, నా మనవులు నీవు విన్నావు, మా ప్రార్థన విన్నపములు నువ్వు విన్నావు, జవాబిచ్చావని నమ్ముతున్నాను దేవా, సందేహము లేదు. చల్లని చేయి మా మీదికి రానిచ్చినందుకు వందనాలు ప్రభు, ఆశ తీర్చినందుకు కృతజ్ఞతలు ప్రభు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నా ప్రార్థన గైకొన్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా తీర్మానాన్ని హర్షించినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా తీర్మానాన్ని ఆమోదించినందుకు స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం. నూతన హృదయమును, నూతన మనస్సును, నూతన అభిషేకమును, నూతన బలమును, నూతన తేజస్సును, నూతన జీవమును, నూతన జీవితమును మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు, 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 స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మనసారా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ మనవులన్నిటికీ జవాబులు పొందామని విశ్వాసముతో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి అలా లేచి నిలబడు. అందరం పైకి లేచి తండ్రి, 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 నీకు స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. దేవా తండ్రి, విస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా, పరలోక గగనాన
భువనాల నీలేటి రాజు నీవేగా, విస్తారదనము నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తు
స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తోత్రం 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 స్తోత్ర ఆరాధన విస్తారదనము నాకివ్వగా నీవు నిరుపేదవైనవుగా, పరలోక గగనాన భువనాన మేలేటి రారాజు నీవేగా, రారాజు నీవేగా, నారాజు నారాజు నీవేగా. పరిశుద్ధ తండ్రి, ప్రార్థనలో మమ్మల్ని పురికొల్పి, ప్రార్థనలోనే మమ్మల్ని ముందుకు కొనసాగించి, మమ్మల్ని సిద్ధపరిచి, మమ్మల్ని ఒప్పించి, మా చేత నా ప్రభువ ఈ ఆరాధనకు పురికొల్పి ఇదంతా జరిగించిన పరిశుద్ధ ఆత్మ తండ్రి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా కొరకై పంపబడిన ఆదరణకర్త దేవా, మాలో నువ్వు ఉన్నావు, తెలిసి తెలిసి నువ్వు ఉన్నావని ఎరిగి కూడా ఎన్నోసార్లు మూర్ఖ ప్రవర్తన గలవారమే. పరిశుద్ధాత్మ నిన్ను దుఃఖపరిచితిమి 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 దేవా. కన్న తండ్రి కనికరించు, నాతో మాట్లాడు తండ్రి, మాకు నేర్పించు, మమ్మల్ని ప్రోత్సహించు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసి సైతాను దయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం అంతా యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధించి దూరపరుస్తున్నా. ఆమేన్. ఆత్మ పూర్తిగా నీ వశంలోకి తీసుకో, నీ దాసుని బలపరిచి. యేసు నామమున ప్రార్థించి పొందామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.